ఇలాంటి మనం ఏంటంటే సినిమాలు వైకుంఠంలో స్వామివారి దర్శనం చేసుకున్నట్టుంది. నేను నా షష్ఠి పూర్తికి రావడం, స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం, ఆ రోజు మన ఈ అద్భుతాన్ని ఆ రోజు చూడడం జరిగింది. చూసినప్పుడే అనుకున్నా, ఎందుకంటే కొంచెం మాకు ఈ విజువలైజేషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఎలా ఉంది, రేపు ఫినిష్ అయిన తర్వాత ఎంత గొప్పగా ఉంటుందో అన్నది ఆ రోజే తెలుసు. నిజంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, ఆయనకి నిజంగానే, ఎందుకంటే ఆయనకి రవిభక్తి ఎక్కువ. నేను ఆయన్ని 2-3 సార్లు కలవడం, ఒకసారి మా ఆది సినిమాకి ఆయన వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం, సో ఆయన ఎప్పుడు కలిసినా ఏదో ఒక అనుభూతి ఉంటుంది ఆయనతో. అలాంటి ఆయన ఈరోజు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా, ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రాకి వెళ్తే మన తిరుపతి, ఇప్పుడు అలాగే ఇప్పుడు తెలంగాణకు వస్తే మన యాదగిరి అనే ఒక అద్భుతమైన ఒక అనుభూతి ఇది. నిజంగానే అసలు లోపలికి వెళ్తున్న కొద్దీ, స్వామివారిని ఆయన దగ్గర అవుతున్న కొద్దీ ఏదో తెలియని ఆధ్యాత్మిక భావన, భక్తి భావన, ఎందుకంటే అది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఏం చేసినా, మనం అందరూ అంటారు కదా, తల్లి తండ్రి గురువు దైవం అని, ఆ తల్లిదండ్రులను ప్రేమించాలి, గురువును గౌరవించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, ఎవరి నమ్మకం వాళ్ళది. అట్ ద సేమ్ టైం ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తోంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఇంకా, ఎందుకంటే ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అయింది, మా నాన్నగారితో మొదలై నాతో, అలాగే మా అబ్బాయి ఆదితో, మా తమ్ముళ్ళు, మా సిస్టర్ కూడా షీఈ్ ఎ వెరీ గుడ్ డ్యాన్సర్, ఇంకో సిస్టర్ షీఈ్ ఎ క్లాసికల్ సింగర్, సో వీటన్నిటికీ అమ్మా నాన్నల ప్రోత్సాహంతో పాటు, గురువుల ఆ శిక్షణతో పాటు, ఆ దేవుడి అనుగ్రహంతోనే ఇంతవరకు వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఒక ఉత్తేజం, ఒక కొత్త ఇది వచ్చింది. నా పేరులోనే, నా పేరు వెంకట వరాహ నరసింహ సాయి కుమార్. స్కూల్లో కూడా అందరూ అల్లరి చేస్తూ ఉండేవారు, ఏంట్రా బాబు అన్ని పీబీవీఎన్ అని ఉండేది, మొత్తం ఆల్ఫాబెట్స్ అన్ని నీకు నేమ్లో ఉన్నాయి. అలాగా మాకు ఎందుకంటే నాన్నగారేమో వైజాగ్ దగ్గర కళ్ళేపల్లి అని, సో సింహాచలం ఆయనకి వాళ్ళ ఇంటి దైవం అనమాట. అలాగే అమ్మ బాగేపల్లి, ఆ పక్కనే కదిరి లక్ష్మీ నరసింహస్వామి. సో అలాగే మా బావగారు బెల్గాంలో ఉంటారు, ఆయన ఎన్నో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్కి ఆయన బెల్గాంలో కట్టించడం, అలాగే సింహాచలానికి ఆయన డొనేట్ చేయడం, ఆ స్వామివారి అనుగ్రహంతో ఆయన కూడా ఎన్నో, ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళ మామగారు అనమాట, మా బియ్యంతుడు. అలాగే రాజమండ్రిలో శోభనాద్రి గారని, ఆయనమేమో వేణుగోపాల్, ఈయనేమో శోభనాద్రి గారు. అందరికీ ఆ దైవభక్తి, ఈ స్వాముల అనుగ్రహం. నిజంగా ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారికి మరి అలా చూడకు, అసహ్యంగా ఉంది. తప్పేముంది, రేపు మాపు హి మైట్ బి మై బాయ్ ఫ్రెండ్. డాడీ బిజీగా ఉన్నాడమ్మా, నువ్వు ఫోన్లో రికార్డ్ చేస్తావా, నేను తర్వాత చూస్తాను ప్లీజ్. ఐరన్ మ్యాన్ ఔటర్ స్పేస్ లో ఇరుక్కున్నట్టు, అభిమన్యుడు పద్మవీరంలో చిక్కుకున్నట్టు, వి ఆర్ ట్రాప్డ్.